సౌత్ ఇండియన్ హీరోయిన్లలో తెల్లా నయనతారకు ఉన్న డిమాండే వేరు దక్షిణాది భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన్ అంతేకాదు పడా హీరోల రేంజ్ ఫాలోయింగ్ కూడగట్టుకుంది మార్కెట్లో తనకున్న డిమాండ్ ని క్యాష్ చేసుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ స్టార్ హీరోయిన్ రెమ్యూనరేషన్ పరంగా తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తుండటం సినిమా ప్రమోషన్స్ బాధ్యత మేకర్స్ పైనే పెట్టేయడం అమ్మడి నైజం అయినా నయన్ కోసం పోటీ పడుతున్నారు దర్శక నిర్మాతలు అయితే రీసెంట్ గా తన ప్రియుడు తమిళ దశకుడు విఘ్నేష్ శివన్ని పెళ్లాడింది నయనతార ఈ పెళ్లికి సంబంధించిన ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వివాహ అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం ఆ వెంటనే విదేశీ టూర్ వేసి తెగ ఎంజాయ్ చేసింది ఈ కొత్త జంట పెళ్లి తర్వాత నయనతార కెరీర్ ఎలా ఉంటుంది అసలు సినిమాల్లో నటిస్తుందా లేదా అని జనాల్లో నెలకొన్న అనుమానాలను పటాపంచలు చేస్తోంది నయన్ ఈ క్రమంలో ఎవరూ ఊహించని విధంగా తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిందని తెలుస్తోంది అంటే తనకు ఇంకా సినీ కెరీర్ ఉందని చెప్పకనే చెబుతోంది నయన్ దాదాపు పదిహేను ఏళ్లుగా స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న ఈ హీరోయిన్ పెళ్లి తర్వాత కూడా స్పీడు తగ్గించేది లేదన్నట్లుగా హింట్స్ ఇస్తోంది ఈ నేపథ్యంలో రీసెంట్ గా తన డెబ్బే ఐదవ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అయితే ఈ సినిమా రెమ్యూనరేషన్ కి సంబంధించి ఓ న్యూస్ బయటకొచ్చింది తన డెబ్బే ఐదవ సినిమా కోసం పది కోట్లు డిమాండ్ చేస్తోందట నయనతార కెరీర్ లో నిలదొక్కున్నాక మూడు నుంచి ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఆమె రీసెంట్ గానే దాన్ని ఏడు కోట్లకు పెంచిందట ఇక పెళ్లి తర్వాత ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా పది కోట్లు కావాల్సిందే అంటోందట దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నయన్ పెళ్లి తర్వాత కూడా ఫుల్ లెంగ్త్ రోల్స్ చేస్తానని ఇలా హింట్ ఇచ్చినట్లు చెప్పుకోవచ్చు సో చూడాలి మరి నయన్ డిమాండ్ నిర్మాతలు ఎలా సంతృప్తి పరుస్తారనేది విఘ్నేష్ శివన్ తో పెళ్లి తరువాత నయన్ సినీ కెరీర్ పడిపోతుందని చాలామంది భావించారు ఇలా రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసి అలాంటి వారందరి ఆలోచనలను నయన్ చిత్తు చేసిందని చెప్పుకోవచ్చు